చిత్తూరు జిల్లా నాగలాపురం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పోలీసులు అడ్డుకున్నారు. రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టగా రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని సీఏ తెలిపారు. లారీతో పాటుగా 400 బస్తాల బియ్యం సీజ్ చేశామన్నారు. వీటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన నాగరాజు, సాయి కుమార్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేయగా బాలాజీ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులందరూ నారాయణ వనం మండలంకు చెందిన వారిగా ఎస్ఐ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంత వారైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మా ఎస్ఐ గారికి ఎస్ఐ నాగలాపురం వారికి రాబడిన సమాచారం మేరకు AP 26Y 2219 లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో నందనం క్రాస్ వద్ద ఆ లారీని నిలపడం, అదేవిధంగా ఆ లారీని చెక్ చేయడంతో దానిలో సుమారు 20 టన్నుల రేషన్ బియ్యము అక్రమంగా నారాయణవనం మండలం నుండి ఉత్తుకోట తమిళనాడుకు వెళ్ళడం జరుగుతోంది. వెంటనే మా ఎస్ఐ నాగలాపురం, అదేవిధంగా సిబ్బంది దాన్ని ఆ బండిని సీజ్ చేయడం, తర్వాత ఆ బండిలో ఉన్న టి నాగరాజు, కె సాయి కుమార్ డ్రైవరు మరియు దానికి సంబంధించిన సరుకు సంబంధించిన సాయి కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్య కారకుడైన ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బాలాజీ నారాయణవనం అతను అప్స్కాండింగ్లో ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేయవలసి ఉంది. వీరిని ప్రస్తుతము రిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ తెలియజేయింది ఏమనగా, ఈ రేషన్ బియ్యం, గవర్నమెంట్ రేషన్ బియ్యంను అక్రమంగా తరలించడం నేరం. అందువల్ల ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే, ఇటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు పాల్పడితే చట్టబద్ధంగా కఠినమైన ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే ఇటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు పాల్పడితే చట్టబద్ధంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్గొనకూడదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ లారీని ఓనర్ను కూడా, ఓనర్ ఎవరో వివరాలు తెలుసుకొని వారిని కూడా ఈ కేసులో బాధ్యుని చేస్తాం. కావున అందరికీ తెలియజేయనిది ఏమనగా, ఇటువంటి రేషన్ బియ్యంను అక్రమంగా తరలించడం అనేది నేరం. కావున ఎవరు ఇటువంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయకూడదని తెలియజేస్తుంది.